తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో హైడ్రా చర్యలు అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. చెరువుల పరిరక్షణే ధ్యేయంగా హైడ్రా దూసుకుపోతుంది. అయితే ఇదే అదునుగా హైడ్రా భయాన్ని క్యాష్ చేసుకునేందుకు కొందరు కేడీలు ప్రయత్నిస్తున్నారు. దీంతో హైడ్రా అప్రమత్తమైంది. హైడ్రా పేరుతో బ్లాక్ మెయిల్ షురు. బిల్డర్ల వద్ద 20 లక్షలు డిమాండ్ చేసిన వ్యక్తి. హైడ్రా అప్రమత్తతతో ఊచలు లెక్కిస్తున్న నిందితుడు. బ్లాక్ మెయిలర్లకు హైడ్రా కమిషనర్ సీరియస్ వార్నింగ్. తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో హైడ్రా చర్యలు పెను సంచలనంగా మారాయి. హైదరాబాద్ లోని చెరువుల పరిరక్షణ ధ్యేయంగా హైడ్రా ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో బడాబాబులను కూడా వదలకుండా అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు పాల్పడింది హైడ్రా. దీంతో చెరువు శిఖం భూముల్లో అక్రమంగా నిర్మాణాలు జరిపిన అక్రమార్కుల్లో హైడ్రా అలజడి మొదలైంది. ప్రస్తుతం హైడ్రా అంటే హైదరాబాద్ లోని కొందరు రియల్టర్లు, బిల్డర్లు వణుకుతున్నారు. అయితే హైడ్రాతో ఏర్పడిన భయాన్ని క్యాష్ చేసుకునేందుకు కొందరు కేడీలు కూడా ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి చర్యే ఇటీవల వెలుగులోకి వచ్చింది. హైడ్రాతో అక్రమార్కుల్లో మొదలైన అలజడిని క్యాష్ చేసుకునేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించారు. హైడ్రా పేరుతో బ్లాక్ మెయిల్ చేస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అమిన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని MCOR ప్రాజెక్ట్స్ LLPని నిర్మిస్తున్న బిల్డర్ కు హైడ్రా పేరిట బెదిరింపులు వచ్చాయి. దీంతో సదరు వ్యక్తిపై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. హైడ్రా పేరిట బెదిరింపులకు పాల్పడుతున్న డాక్టర్ బండ్ల విప్లవ సిన్హా అనే వ్యక్తిపై బిల్డర్లు ఫిర్యాదు చేశారు. నిర్మాణ పనులు చూడడానికి వస్తున్న కస్టమర్లకు తాను సోషల్ యాక్టివిస్ట్, సోషల్ వర్కర్ అని చెప్పుకుని అసత్య ప్రచారం చేశాడు సదరు వ్యక్తి. ఇక బ్లాక్ మెయిల్ దందాకు ఏకంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను కూడా వాడుకున్నాడు. రంగనాథ్ తో తనకు పరిచయం ఉందని చెప్పి ఆయనతో కలిసి దిగిన ఫోటోలు చూపి వాట్సాప్ కాల్ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో బిల్డర్లు అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు. హైడ్రా పేరుతో బిల్డర్లను బ్లాక్ మెయిల్ చేసిన సిన్హా పిస్తా హౌస్ వద్ద కలుద్దామని బిల్డర్లను పిలిపించుకుని కమిషనర్ రంగనాథ్ తో కలిసి దిగిన ఫోటోలు చూపిస్తూ బ్లాక్ మెయిల్ కు దిగినట్టు బిల్డర్లు చెప్పారు. రంగనాథ్ తనకు బాగా దగ్గరని, అమిన్పూర్ లో ఎలాంటి విషయమైనా తననే అడుగుతారని, బెదిరింపులకు పాల్పడ్డాడని బిల్డర్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. మీ నిర్మాణం జోలికి రావద్దనుకుంటే తనకు వెంటనే 20 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్టు బిల్డర్లు పేర్కొన్నారు. తన డిమాండ్ నెరవేర్చకుంటే హైడ్రాకు ఫిర్యాదు చేస్తానని, ప్రతిరోజు వార్తాపత్రికల్లో మీ నిర్మాణం గురించి తప్పుగా రాయిస్తానని బెదిరింపులకు పాల్పడినట్టు బిల్డర్లు ఫిర్యాదులో తెలిపారు. ఇక హైడ్రా చర్యలు మొదలైన నాటి నుంచి హైదరాబాద్ లోని పలు చెరువులు, కుంటల శిఖం భూముల్లో వెలిసిన భారీ భవనాల చుట్టూ బ్లాక్ మెయిలర్లు తిరుగుతున్నట్టు గతంలోనే వార్తలు వెలుగు చూశాయి. కేవలం బడాబాబులనే కాకుండా ఆయా కంపెనీలోని సామాన్య మధ్యతరగతి ప్రజలను కూడా బ్లాక్ మెయిలర్లు బెదిరిస్తూ తమ పబ్బం గడుపుకుంటున్నట్టు వార్తలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా వెలుగు చూసిన హైడ్రా బ్లాక్ మెయిల్ ఉదంతంపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. హైడ్రా పేరుతో బెదిరింపులు, వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలుంటాయని, జైలుకు పంపిస్తామని రంగనాథ్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. సామాజిక కార్యకర్తల ఉసుగులో బిల్డర్లను బెదిరిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని రంగనాథ్ పేర్కొన్నారు. హైడ్రాలో ఉన్నతాధికారులతో పరిచయాలున్నట్లు బెదిరిస్తున్నారని, తమ విభాగాన్ని నీరుగార్చే దిశగా ప్రయత్నిస్తున్నారని అభిప్రాయపడ్డారు. హైడ్రా పేరుతో డబ్బులు డిమాండ్ చేసిన, భయభ్రాంతులకు గురి చేసిన బాధితులు వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్, ACPకి ఫిర్యాదు చేయాలని రంగనాథ్ సూచించారు. మొత్తం మీద హైడ్రా చర్యలు రాష్ట్ర వ్యాప్తంగా అక్రమార్కుల్లో అలజడి రేపుతుంటే, ఆ అలజడిని వాడుకుని బతికేయాలని బ్లాక్ మెయిలర్లు భావిస్తున్నట్టు తాజా ఘటన తెలుపుతోంది. అయితే హైడ్రాను వాడుకుని బతికేయాలనుకునే చర్యలకు హైడ్రా ఆరంభంలోనే చెక్ పెట్టడంతో ఇప్పుడు హైడ్రాపై ప్రజల్లో మరింత విశ్వాసం పెరిగింది. దీంతో హైడ్రా పేరు చెప్పి బెదిరించే గ్యాంగ్ పప్పులు ఉడకడం లేదు.